ఆచరణకు ఆలోచనకు ఊహకు దిక్కినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసినటువంటి కుటుంబ పాలన, ఆ కుటుంబ పాలన మీద దుమ్మెత్తిపోసిన తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన సహించాలని తెలిసినటువంటి రేవంత్ రెడ్డి తన కుటుంబీకులను ఎక్కడ కూడా రాజకీయాల్లో ఎంపీ పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, పైరవీల కోసం ఎక్కడ కూడా అధికారం చెలాయించకుండా జాగ్రత్త పడ్డటువంటి రేవంత్ రెడ్డి. ఒక ఒక విషయానికి చెప్పాలంటే కేసీఆర్ ఒక్కడు, కేసీఆర్కు ఒక కొడుకు, ఆయనకు అల్లుడు బిడ్డే, ఇంకో చిన్న కొడుకు ఇల్లు ఉన్నారు. అంటే వీళ్ళు 5-6 మందే, కానీ రేవంత్ రెడ్డి కుటుంబం పెద్దది. ఆయన మామల కుటుంబమైనా, జైపాల్ రెడ్డి గారి కుటుంబమైనా, పద్మనాభ రెడ్డి గారి కుటుంబమైనా, జైపాల్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా, వీళ్ళందరూ ఒక్కొక్కరు ఇంట్లో 5-5 మంది ఉన్నారు. వాళ్ళందరూ సుట్టుగా కలిసి చాలా మంది పోటీలో పడి ఉంటారు, కానీ రేవంత్ రెడ్డి మీద గౌరవించి వాళ్ళు ఎవరు కూడా పోటీలో ఉండకుండా చేసిన విధానాన్ని. అందుకనే రేవంత్ రెడ్డి కుటుంబ పాలన చేస్తాడా చేస్తాడు అని చెప్పి అందరూ అనకముందే వాళ్ళు ఊహించింది ఒకటి, రేవంత్ రెడ్డి చేసింది ఒకటి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కుటుంబ పాలన చేస్తాడు అని చెప్పి కేసీఆర్ కుటుంబం ఊహించింది, కానీ దాన్ని ఆదిలోనే దెబ్బ కొట్టిన రేవంత్ రెడ్డి కుటుంబ పాలనకి దూరం చేసిండు, కుటుంబ పాలన లేకుండా చేసిండు. ఇక్కడ రేవంత్ రెడ్డిని ఊహించింది ఒకటి పట్టుక, అంటే జరిగింది ఒకటి కాబట్టి రేవంత్ రెడ్డిని ఊహల కందని రేవంత్ రెడ్డి అని చెప్పి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులకు ఇలా బీఆర్ఎస్ పోయింది. అదొకటేనా, అదొకటేనా అంటే ఇలా నరేంద్ర మోడీకి ఊహకు దొరకట్లేదు, బీజేపీకి అయితే అసలు అంతే చిక్కట్లేదు. నరేంద్ర మోడీ, అమిత్ షా అడ్డగోలిగా ఈ దేశంలో ఉన్న సొమ్మంత కొల్లగొట్టి అడ్డదారుల్లో గెలవాలనుకొని ఇలా ఈవీఎంలను మానిపులేట్ చేసిన ఏ విధంగానైనా గెలవాలనుకున్నటువంటి బీజేపీ కూడా తెలంగాణ కాంగ్రెస్ అంతు చిక్కులని పొజిషన్కి రావడాన్ని చూసి అందరూ అభ్రపరుస్తున్నారు. మరి 2 గ్యారంటీలు చేశారు. దాని తర్వాత ఇంకా బీఆర్ఎస్ ఏం చేసిందంటే తాడు వేనుకున్నది. ఏం చేయాలి అయితే, ఏమైతే ఉచిత బస్సు కాబట్టి ఇచ్చిండేమో కానీ ఈయన 500 సిలిండర్ ఇవ్వలేడు అన్నారు. 500 సిలిండర్ ఈయన ఇవ్వలేడు అని చెప్పి ఇక లోపట్లోపట గుసగుసగుస ఏర్పడి వాళ్ళు అనుకుంటూనే ఉండరు. వాళ్ళు అనుకునేది తడదర 2 నెలలు దాటక ముందే ఇలా 500 సిలిండర్ ప్రారంభించేసి, 500 సిలిండర్ ప్రారంభించడమే కాదు దాని ఎంబడే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అంటే 200 యూనిట్లు కాదు 100 యూనిట్లు కూడా నెలకు మించి ఒక్కరోజు ఎక్కువైనా వచ్చి విద్యుత్ కలెక్షన్ కట్ చేసేటువంటి విద్యుత్ అధికారులు అన్నాడు ఈ రాష్ట్రంలో ఉంటే ఆ విద్యుత్ కలెక్షనే కాదు పేదవాళ్ళు 5 సంవత్సరాలు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును వాడుకోవచ్చు. పేదల యొక్క హక్కు, పేదల యొక్క జన్మ హక్కు. ఎవడైతే పేదవాడు ఉంటాడో, ఎవడైనా దరిద్ర రేఖకు దిగువన ఉంటాడో, ఎవడైతే బతుకు తెరువు లేనివాడు ఉంటాడో, అలాంటి పేదవాళ్లకు మేము ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి కేసీఆర్కు షాక్, కరెంటు షాక్ పెట్టిన రేవంత్ రెడ్డి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పేద ప్రజలకు ప్రకటించడం వల్ల బీఆర్ఎస్ వెనుకల్లో ఒంటిలో వణుకు పుట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిని చూసి ఇలా 500 సిలిండర్ అంటే 2014 అంటే తెలంగాణ రాకముందు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఒక సిలిండర్ ధర 400 రూపాయలు. 2014 నుంచి 2023 వరకు అంచెలంచెలుగా పెరుగుతూ 1200కు చేరువైనటువంటి సిలిండర్ ధర ఆ గబాంతము ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిలిండర్ను 1200 నుంచి 700 పీకి పడేసి 500కే సిలిండర్ అనేటువంటి ఒక పథకం తెచ్చి నిజమైనటువంటి పేదవానికి ఒక ముంగిట సిలిండర్ను తీసుకొచ్చి పెట్టినటువంటి రేవంత్ రెడ్డిని ఊహించడం పట్టుకోవడం కష్టమైపోయింది బీఆర్ఎస్ బీజేపీలకు. ఇలాంటి పథకాలు ఏవైతే అది ఒకటే కాదు, మళ్ళొకటి స్టార్ట్ చేసిండు, మళ్ళా రేవంత్ రెడ్డి ఇంకోటి స్టార్ట్ చేసిండు. ఏమైందంటే అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఊర్లో ప్రతి తండాలో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి. ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏం చేయాలంటే అజ్ఞానాలు, అంటే ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ సామాజిక సైంటిఫిక్గా ఆలోచనలు లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు ఎలాంటి పోషకాహారాలు పెట్టాలి, ఎలా బడికి చదువుకునే విధానాన్ని అలవాటు చేయాలి, ఏ విధంగా ప్రాథమిక విద్యను ఇంటి దగ్గరనే ఉండి ఎలా చదువుకోవచ్చు. వాళ్ళు పేదవాళ్ళు అయితే తల్లిదండ్రులు కూలకపోయినప్పుడు, తల్లిదండ్రులు పనిపడిపోయినప్పుడు చిన్నపిల్లలను ఇలా హైదరాబాద్ సిటీలో మహానగరాల్లో అయితే కిన్నర్ గార్డెన్లు పెట్టి చిన్న చిన్న పిల్లలు పెట్టి 50,000 రూపాయల ఫీజు కడితే ఆ పిల్లలను ఆడిపి నీకు ఆయాలు పెట్టుకుంటారు. అలాంటి ఆయలతో పాటు ఒక అంగన్వాడీ టీచర్ని ఏర్పాటు చేసి
ఆ అంగన్వాడీ టీచర్లు అందులో పౌష్టికమైనటువంటి ఆహారము గుడ్డు అలాంటిది ఇచ్చి పిల్లలను స్కూల్కు అలవాటు చేసి పౌష్టికాహారం ఇవ్వడమే కాదు, పిల్లలుగా అనేటువంటి తల్లిదండ్రులకు పాలిచ్చేటువంటి తల్లికి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి, వాళ్ళందరూ మన దేశ సంపద అని చెప్పి గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అదే అంగన్వాడీ కేంద్రాలను అలాగే కొనసాగించడానికి డబ్బులు లేవు, 7 లక్షల కోట్లు అప్పులు అయిపోయిందని చెప్పి ఊహించినటువంటి బీఆర్ఎస్కు అంగన్వాడీ కేంద్రాలను ప్రమోట్ చేస్తూ ఇలా ఓన్లీ అన్నం పెట్టి పండబెట్టి పోషకరమే కాదు విద్యను కూడా కొంచెం పెంచి నాణ్యంగా 1వ తరగతి 2వ తరగతి వరకు కూడా విద్యను కొనసాగించేలా అంగన్వాడీ కేంద్రాలను ప్రమోట్ చేయనికే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవని వాళ్ళకి అందట్లేదు.